సింపుల్గా న్యాచురల్గా గ్యాస్ ప్రాబ్లమ్ని ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. చాలామంది సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఆకలి లేకుండా మళ్ళీ మళ్ళీ తినడం వల్ల గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. గ్యాస్ ట్రబుల్తో బాధపడే వారిలో కడుపు ఉబ్బరంగా ఉండడం, చాలా సమయం వరకు ఏదో ఒక విధంగా గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆల్కోహాల్, స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నవారిలో గ్యాస్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గ్యాస్ ట్రబుల్తో బాధపడే వారు నలుగురిలో కలిసి ఉండడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇలాంటి గ్యాస్ ప్రాబ్లంని తగ్గించే సింపుల్ హోమ్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందామా? ఒక గ్లాసెడు మజ్జిగలో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల కొన్ని నిమిషాల్లోనే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. టిప్ 2, 15-20 పుదీనా ఆకులను తీసుకొని 1.5 గ్లాసెడు నీళ్లలో మరిగించాలి. ఈ పుదీనా వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. టిప్ 3, అల్లం. అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే గ్యాస్ ట్రబుల్తో బాధపడే వారు ఆహారం తీసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కపై చిటికెడు ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. లేదా అంగుళం అల్లం ముక్కను నీళ్లలో మరిగించి ఆ నీటిని తీసుకున్నా కడుపులో గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు. టిప్ 4, ముల్లంగి రసం గ్యాస్ ట్రబుల్ని, యాసిడిటీని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. 1 గ్లాసెడు ముల్లంగి రసంలో కొద్దిగా మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. టిప్ 5, ఉదయం ఖాళీ కడుపున పుదీనా ఆకులను కానీ తులసి ఆకులను కానీ డైరెక్ట్గా తీసుకున్నా లేదా జ్యూస్లా తయారు చేసుకుని తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. దీనివల్ల గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు. యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్న వారు టీ, కాఫీ, కూల్ డ్రింక్ వంటివి తాగడం చేయకండి. అలాగే భోజనం చేసేటప్పుడు కానీ, భోజనం అయ్యాక కానీ నీటిని తీసుకోకూడదు. భోజనం చేసిన 1/2 గంట దాటిన తర్వాతే గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీనివల్ల యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటివి ఇబ్బందులుండవు. గ్యాస్ ట్రబుల్ని ఎలా న్యాచురల్గా నివారించుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.